Hi guys, welcome back to my channel. This is Kowshik Maridi. Ellarigu namaskara. Andariki swagatham. Meeku thumbnail chuste ardhamai untundi. Avunu nenu Vijayawada velthunna. Asalu Vijayawada enduku velthunnanante nenu maa sonthurku velthunna anamata. Kani bus matram Vijayawadaki book chesukunna. Endukante maa ooriki daggaralo veeravastram untundi. వీరవసరానికి బస్ చూసుకున్నట్లయితే 4 o'clock ఉంది. కానీ నాకు ఆఫీస్లో వర్క్ ఉండడం వలన ఇప్పుడు 10:30 బుక్ చేసుకున్నా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10:30 అయింది. శివ నన్ను దింపడానికి వచ్చాడు. ఈ బ్లాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ని మీకు తెలియజేస్తా. ఏం చేస్తా బస్సులో, అసలు బస్సు ఎలా ఉంది. లాస్ట్ బ్లాగ్లో చాలామంది అడిగారు బస్ టికెట్ ఎంత అని చెప్పి. సో బెంగళూరు నుంచి విజయవాడకి 1550 రూపాయలు పడిందనమాట. అర్థమైంది కదా. సో వెళ్ళబోతున్నా. నేను ఇప్పుడు చూసుకున్నట్లయితే సిల్క్ బోర్డ్లో ఉన్నా. సిల్క్ బోర్డ్ దగ్గర ప్రశాంత్ హోటల్ ఉంటుంది, అక్కడ ఉన్నానమాట. సో బస్సు ఇంకొక 10 మినిట్స్లో రాబోతుంది. మొత్తం చాలా బాగుంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నన్ను దింపడానికి నాగేంద్ర అండ్ ఉదయ్ కూడా వచ్చారు. ఇప్పటి వరకు వచ్చాడు చూసారులే. సో ఇప్పటి వరకు వీళ్ళిద్దరు కార్ లో ఉన్నారనమాట. బాగున్నావా? ఇది వేసుకొని ఇది వేసుకొని ఎవడన్నా ఇది వేసుకుంటాడు. ఏదో షర్ట్ అని వేసుకోవచ్చు కదరా. అన్న U9 U7 కౌశిక్ థ్యాంక్ యూరా. బాయ్ బాయ్. సో ఇదే అనమాట మన సీట్. ఫైనల్గా వచ్చేసాం. సో ఫైనల్గా నేను బస్ ఎక్కి కూర్చున్నా. ఎగ్జాక్ట్ టైంకి వచ్చిందండి. వాళ్ళు ఏ టైంకి చెప్పారో ఆ టైంకి వచ్చింది. అండ్ ఇంటీరియర్ చూసుకున్నా చాలా బాగుంది. సో ఇది ఓల్వో మల్టీ ఎక్సెల్ అనమాట. అసలు వెళ్తుంటే గతుకున్నట్టు కూడా అనిపించట్లేదు. సో నేను బస్సు సిల్క్ బోర్డ్ దగ్గర ఎక్కాను కదా. మొత్తం ట్రాఫిక్ అనమాట. వ్లాగ్ చేయడానికి కూడా లేదు. జస్ట్ అలా బస్సు ఆగింది, వెనకాల మొత్తం వెహికల్స్. సో నేను అలాగే ఎక్కేసాను అనమాట. ప్రెజెంట్ ఇప్పుడు నేను మార్తల్లిలో ఉన్నా. ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్లో వీళ్ళు డీజిల్ కొట్టిస్తున్నారో, డీజిల్ అనుకుంటా, ఏకంగా 30,000 40,000 ఈ రకంగా కొట్టిస్తున్నారండి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 అయింది. మనం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్నాం. టాయిలెట్స్ కానీ ఆపారనమాట. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో మొత్తం చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. సో టైం వచ్చేసి మార్నింగ్ 6 అయింది. మనం ఇప్పుడు కావలిలో ఉన్నాం.
వాష్రూమ్స్కి అని చెప్పి ఆపారనమాట. నిన్నటి నుండి వర్షం పడుతూనే ఉంది చూడండి, మొత్తం కర్ణాటకలో వర్షమే, మొత్తం ఇక్కడ ఆంధ్రాలో వర్షమే. ఈరోజు డేట్ వచ్చేసి 15th July. సో నేను ఫైనల్గా విజయవాడకు వచ్చేసా. ఈ రకంగా విజయవాడ రోడ్ల మీద తిరిగి ఎగ్జాక్ట్గా 4 ఇయర్స్ అయింది. ఎందుకంటే నేను డిగ్రీ మరియు సిఏ ఇక్కడే చేశాను విజయవాడలో. అప్పటి నుంచి ఇక్కడికి రాలేదన్నమాట, అంటే వచ్చా బస్సులో వెళ్ళడం, అదేవిధంగా ట్రైన్లో వెళ్ళడం, అంతేగాని ఈ రకంగా రోడ్ల మీద తిరగడం, ఇలా ఘాట్స్ దగ్గర రావడం, ఇదంతా చేసి నాకు 4 ఇయర్స్ పైన అయింది. చాలా హ్యాపీగా ఉందన్నమాట. కాస్త మారింది విజయవాడ ఇంతకుముందు, అంటే నేను విజయవాడ ఉన్నప్పుడైతే డెవలప్మెంట్ పరిగెత్తింది, ఇప్పుడైతే నడుస్తూ ఉంది. ఏదైతేనే డెవలప్మెంట్ జరుగుతుంది, మనకు కూడా అదే కావాలి. ఇక్కడ చూడండి బ్రిడ్జ్ వద్ద. సో బస్సు ఆన్ టైంకి వచ్చేసింది, 10:30 అన్నారు, 10:30 కన్నా ముందే వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలంటే బస్టాండ్కి వెళ్ళి, బస్టాండ్ పక్కనే ఉంది, బస్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి భీమవరం వెళ్ళాలి. భీమవరంలో మా ఫ్రెండ్స్ ఎవరికి వస్తారు. సో భీమవరం వరకు కూడా ఎలా వెళ్ళానో ఈ వ్లాగ్లోనే మీకు చూపించబోతున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. నేను నార్మల్గా అయితే భీమవరం బస్సు ఎక్కాలి, కాకపోతే బస్టాండ్లో అసలు బస్సులే లేవు. ఒక 1/2 hour వెయిట్ చేశాను భీమవరం బస్సు వస్తుందేమో అని, అసలు బస్సు ఏరాలా, అందుకని చెప్పి తణుకు బస్సు ఎక్కాను అనమాట. సో తణుకు నుండి మా విలేజ్ అంటే అండలూరు విలేజ్ వచ్చేసి 25-30 kilometers ఉంటుంది. సో తణుకులో దిగి మా ఊరికి వెళ్ళబోతున్నా. నార్మల్గా అయితే భీమవరం అనుకున్నా, భీమవరం వెళ్ళడం కుదరట్లేదన్నమాట. Later. Can you tell me what is going on inside your mind? 'Cause you're so hard to read, it's like you're tangled in the lies. You tell me one thing, do another, tell me where you stand. Tell me what is going on tonight inside your mind. 'Cause this isn't the way that we planned it. We never allow for a broken heart.
on. This isn't the way that we dreamt of living, drifting further apart. What happened to happy ever after? What happened to living like forever young? Seems like we're living in a nightmare. Is this just this life? సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3 అవుతుంది. నేను ఇప్పుడు తణుకులో ఉన్నా, జస్ట్ ఇప్పుడే బస్ దిగా. కింద చూసుకున్నట్లయితే బస్ స్టాండ్, ఆ పక్క చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్. సో మన వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి ఈ తణుకు సిటీ చాలా అంటే చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది. దీనిని ఇండస్ట్రియల్ క్యాపిటల్ ఆఫ్ వెస్ట్ గోదావరి అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం, ఇండిపెండెన్స్ రాకముందే ఈ తణుకులో ఒక ఇండస్ట్రీ ఫామ్ అయింది. దాని పేరే ఆంధ్ర షుగర్స్. ఎంతో ఘనత సాధించినటువంటి ముల్లపూడి హరీష్ చంద్ర ప్రసాద్ గారు ఈ ఇండస్ట్రీని ప్రారంభించారు. ఇస్రోకి, మన రాకెట్స్కి ఫ్యూయల్ కూడా ఇక్కడ నుండే అందిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ అనే కంపెనీ స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయింది. లాస్ట్ 1 మంత్గా చూసుకున్నట్లయితే ఇంకా 30% ఆఫ్ రిటర్న్ని కూడా జనరేట్ చేసింది. సో అందరికీ ఇతనికంటే ఎంత ఎమోషనో నాకు కూడా అంతే ఎమోషన్. ఎవరైనా తణుకు వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడో నిన్న 10:30కి బయలుదేరా, నైట్ 10:30కి బయలుదేరితే ఇప్పుడు తణుకు వచ్చా. మా ఇంటికి రీచ్ అవ్వడానికి ఇంకో 1 అవర్ పడుతుంది. సో ఈ బ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Thanks for watching. Jai Hind.